ఇప్పుడు ఆయన కేటీఆర్కు ఆయన వయసుతు చెప్పిండు, ఆయన ఇప్పుడు గెలిచింది, మంత్రి అయితే ఫస్ట్ టైం అయిండు, ఆయన పనంగా పెట్టి చెప్తుడు. అదే ఇప్పుడు రేపు మీ ముంగట అగ్రిమెంట్ జరిగిందనుకో, తప్పించుకోనికి ఉండదు కదా, అట్లా రావాలి ముందుకు. ఆయన అయితే అవుట్డేటెడ్, ఉత్తమ్ కుమార్ రిటైర్మెంట్ దగ్గర, ఉత్తమ్ కుమారే కదా, ఆయనే చెప్తున్నా కదనా, ఆయనే కదా, ఉత్తమ్ కుమారే కదా మాట్లాడింది. అంతేగాని పనికి రాని వాళ్ళు ఎల్లయ్య మల్లయ్య అందరూ మాట్లాడితే ఆన్సర్ చెప్పలేము మరి. అంతే కదా, అంతే కదా, అథెంటిక్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన నా సవాలు మళ్ళీ రిపీటెడ్గా రెండోసారి కూడా చెప్పిండు, నా సవాల్ నేను వెనక్కి తగ్గేది లేదని చెప్పాడు కేటీఆర్ గారు. కాబట్టి మీ సమక్షంలో జరిగితే ఎలక్షన్లు అయినాక తప్పించుకోనికి ఉండదు కదా ఆయనకు, ఇద్దరు కూడా ఉంటుంది. ఆయన అంతకుముందు పాలేరులో కూడా చెప్పే, మున్సిపల్ ఎలక్షన్లో కూడా చెప్పే, ఎవరు స్వీకరించలే. ఏదో మాటలు కదా మాట్లాడేద్దాము వదిలేద్దాము అనుకుంటారు వాళ్ళు, మేము అట్లా కాదు. మా కాన్ఫిడెన్స్ మాకుంది, మేము చేసిన కార్యక్రమాలు మాకు రక్షక ఉన్నాయి, ప్రజల యాక్సెప్టెన్స్ ఉంది, ఆ నమ్మకంతో మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు కేసీఆర్ అడిగింది కేటీఆర్ గారు, ఆయన ఆయన చేసుకుంటాడు. నా ఫ్యామిలీ రావాలి, నీ ఫ్యామిలీ రావాలి, ఏదో ఒకటి ఫస్ట్ అయితే అగ్రిమెంట్కి అయితే రావాలి కదా. ఇప్పుడు నేనేమంటే కుటుంబ పాలన, కుటుంబ వ్యవస్థ ఎవరి నుంచి స్టార్ట్ అయిందా, ఎవరి నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడు మీ పీసీసీ ప్రెసిడెంటే రెండు కాన్సెన్సులు ఉన్నాయి వాళ్ళకి. అట్లా నెహ్రూ నుంచి మొదలుకుంటే, ఇందిరాగాంధీ నుంచి మొదలుకుంటే, ఇక చెప్పుకుంటూ పోతే రాహుల్ గాంధీ, మేనకా గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఇవన్నీ? అరే ఉరిమి ఉరుమి వచ్చి వీళ్ళ కుటుంబం మీద పడితే ఏం చేశారు? మీకేమైనా పాపం చేశారా, లేక ప్రజలకు ఏమైనా మోసం జరిగిందా? బ్రహ్మాండంగా మీకంటే బెటర్గా పరిపాలన ఇస్తున్నారు కదా, ఎందుకు అంత కుళ్ళు మీకు? ఇప్పుడు మనిషికి ఏంటంటే విమర్శ, ప్రతి విమర్శ రాజకీయంలో డెమోక్రటిక్ వేలో ఉండాలి. ఇదేం పర్సనల్గా ఊకే మాట్లాడితే, ఊకే ఏదో వాళ్ళ మీద ఏదో గుంజుకొని వాళ్ళ ఎట్లుందంటే వాళ్ళని చూస్తుంటే వాళ్ళ గవర్నమెంట్ మేము గుంజుకొచ్చి మేము పరిపాలన చేస్తున్నాం అట్లుంటా, అది మీ ప్రభుత్వాన్ని గుంజుకొని మేము చేస్తున్నాము. ప్రజలు ఓటేసారు, మా సోనియా గాంధీ ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది? ఉద్యమం అంత ఉధృతంగా ఉండి దాని సరిగ్గా ఢిల్లీకి తగిలినప్పుడు ఇచ్చింది, లేదు మీ సోనియా గాంధీ ఇచ్చింది, మరి ఎందుకు గెలవలే మీరు, ఎందుకు గెలవలే? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.